అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టీగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. గత వీడియోస్లో మనం దేవతలు ఏ ఏ ప్రదేశంలో ఉంటారు, ఇక్కడ 9 మంది, ఇక్కడ 9 మంది, ఇక్కడ 9 మంది, ఇక్కడ 9 మంది, మొత్తం 36 స్థానాలలో 32 మంది దేవతలు, మధ్యలో బ్రహ్మ అనే విషయం గురించి ఆల్రెడీ చర్చించాం. ఈ వీడియోలో మనం చర్చించవలసిన విషయం ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు మీరు స్థలాలు కొన్నా ఇండ్లు కొన్నా చాలామంది మాకు ఈస్ట్ ఫేసింగ్ కావాలండి లేదా నార్త్ ఫేసింగ్ కావాలండి అంటారు. దానికి గల కారణం మీకు తెలుసా? ఈ కారణం తెలుసుకోకుండా ఈస్ట్ ఫేస్ అసలు ఎందుకు తీసుకుంటారో చాలామందికి తెలియదు. ప్రస్తుత జనరేషన్ పూర్తిగా ఈస్ట్ ఫేసింగ్ కావాలండి మాకు, లేదంటే నార్త్ ఫేసింగ్ కావాలండి అని చెప్తారు. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉంది, స్థలం ఉంది, దాన్ని వచ్చి కొనుక్కునే నాథుడే ఉండడు. ఇది అమ్ముడు పోవాలంటే ఈరోజు మనం సేల్కి పెడితే రేపు సాయంత్రం వరకు సేల్ అయిపోతుంది. ఇదైనా అంతే, ఇది ఒక వారం పట్టొచ్చు, ఇది 5 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 10 నెలలు పట్టొచ్చు. దీనికి గల కారణాల గురించి ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఈస్ట్ ఫేసింగ్ ఈ మొత్తం స్థలంలో ఈ విధంగా మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే మనకు తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు ఈ 2 సైడ్స్ వెస్ట్ అండ్ సౌత్ కంటే ఎక్కువగా మనకు స్థలం ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్లో మనం ఒక ప్రధాన విషయం గురించి చర్చించాం, ఇక్కడ పాజిటివ్ దేవతలు ఉంటారు, పాజిటివ్ దేవతల దగ్గర ఎక్కువ స్థలం ఉన్నట్లయితే వీళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అదేవిధంగా నార్త్లో కూడా సేమ్. ఓకేనా? ఈ విషయం గురించి ముందుగా చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్లో మీకు కేవలం ఇటువైపు మాత్రమే కాకుండా ఇటువైపు రోడ్ కూడా వస్తుంది. అప్పుడు మన ఇంటి నుంచి పూర్తి రోడ్ వరకు చాలా స్థలం ఉంటుంది. అయితే ఇటువంటి స్థలం మన ఇంటి వెస్ట్ కన్నా ఈస్టులో ఎక్కువగా ఉన్నప్పుడు సంతానానికి సంబంధించి, పేరు ప్రతిష్టలకు సంబంధించి, మంచి ఆరోగ్యానికి సంబంధించి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ నార్త్ ఫేస్ అనుకుందాం, నార్త్ ఫేస్ రోడ్ ఉన్నట్లయితే సేమ్ ఇదే విధంగా నార్త్ అనేది కేవలం డబ్బులకు సంబంధించి మాత్రమే ప్రధానం. ఈ నార్త్ ఫేసింగ్ రోడ్ రావడం వలన మన ఇంటి యొక్క హైట్ కన్నా రోడ్ కొంతవరకు డౌన్గా ఉంటుంది. ఇది చాలా ప్రధానం. మన ఇంటి కన్నా రోడ్ హైట్ ఉన్నట్లయితే అది కూడా మళ్ళీ సమస్యే. ఈ 2 అర్థమైందిగా మీకు? పాజిటివ్ దేవదేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ స్థలం అనేది ఎక్కువగా వదలడం చాలా ప్రధానం. ఎక్కువగా వదిలితేనే వారి యొక్క ఆలోచనలు మన మీద పడతాయి. మనము ఈస్ట్ ఫేస్ చూస్తూ కూర్చున్నా, నార్త్ ఫేస్ చూస్తూ కూర్చున్నా, ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇక్కడ కూర్చున్నాం, ఇటు చూస్తున్నాం, ఇక్కడ ఉండే దేవీ దేవతలు ఇటు చూస్తుంటారు. ఈ ఇద్దరు చూసుకోవడం వలన వీళ్ళ యొక్క ఆశీర్వాదం ఇక్కడ ఉన్న వ్యక్తికి కలుగుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నాడు, ఇక్కడ నెగిటివ్ దేవతలున్నారు, వీళ్ళ యొక్క ఆశీర్వాదం కానీ నెగిటివ్ థింకింగ్ కానీ అది ఈ వ్యక్తి మీదకి తీసుకొచ్చి ఇతని యొక్క ఆలోచన స్థాయిని దిగదార్చి తప్పుడు దోవలకు తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సౌత్ ఫేసింగ్తో మీరు భోజనం చేయకూడదు, సౌత్ ఫేసింగ్లో అద్దాన్ని చూసుకోవద్దు, సౌత్ ఫేసింగ్లో చదువుకోవడం, సౌత్ ఫేసింగ్ని చూడడం, అసలు చూడడమే పెద్ద తప్పు.
సో చాలామంది ఇండ్లు ప్రిఫర్ చేయడానికి కారణం ఒకటేమన్నా అర్థమైందా మీకు? ఈస్ట్లో నార్త్లో. మరి వెస్ట్లో ఎందుకు ప్రిఫర్ చేయకూడదండి? ఇది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అది కూడా చెప్తాను వినండి. వెస్ట్ సెంటర్లో ఎవరుంటారు? వరుణుడు. వరుణుడితో పాటుగా ఈ స్థానంలో మీకు శని కూడా ఉంటాడు. వెస్ట్ ఫేసింగ్ తీసుకునే ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన మొట్టమొదటి నియమం చూసుకోండి. ఎవరైతే వెస్ట్ ఫేస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నీతివంతంగా డబ్బులు సంపాదిస్తే మాత్రమే ఈ ఇల్లు తీసుకోవాలి. ఒకవేళ నీతితో సంపాదించిన డబ్బు కాకుండా అవినీతితో ఒక్క రూపాయి మీరు తీసుకొని వచ్చినా వారం 10 రోజుల లోపల ఇంట్లోని ఏదైనా ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చి ఈ డబ్బులు పూర్తిగా నశించిపోతాయి. ఓకే, కాబట్టి వెస్ట్ ఫేసింగ్ గురించి ఇది చాలా ముఖ్యమైన నియమం, ఇది గుర్తుంచుకోండి. ఇందులో వెస్ట్ ఫేసింగ్లో ఒకవేళ ఇక్కడ రోడ్ వచ్చింది ఒక్కసారి వెస్ట్ గృహాన్ని చూడండి. ఇది వెస్ట్, ఇది ఈస్ట్, నార్త్, సౌత్. ఒకవేళ వెస్ట్ భాగంలో మీకు రోడ్ వచ్చింది, సో మీరు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? ఇక్కడి నుంచి ఇలా కట్టుకోరు, ఎందుకంటే మీకు కార్ పార్కింగ్ కావచ్చు లేదంటే ఆ చిన్న గార్డెన్ అన్నా కావచ్చు, దేనికోసమైనా సరే ఈ విధంగా వెనకకు జరిగి మీరు ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? సౌత్ స్పేస్ బాగానే ఉంది, ఈస్ట్ ఫేస్, ఈస్ట్లో స్థలం చాలా తక్కువగా ఉంది. దీని యొక్క ప్రభావం ఏముంటుంది, ఐడియా ఉందా? ఆరోగ్యపరంగా నష్టం, పేరు ప్రతిష్టల పరంగా నష్టం, దానితో పాటుగా ఇంకేముంది ముఖ్యమైన విషయం గుర్తుందా? పిల్లలకు సంబంధించిన అభివృద్ధి దీనితో కుంటుపడుతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం, ఈస్ట్లో స్థలం ఎక్కువగా ఉండాలి. అయితే వెస్ట్ ప్రిఫర్ చేయకపోవడానికి కారణం కొంతమందిలో ఏముంటుంది అంటే, వెస్ట్లో ఇక్కడ స్థలం పెరిగింది, ఇక్కడ స్థలం పెరిగింది, ఇక్కడ పూర్తిగా నశించింది, దీనితో అనేక సమస్యలు, ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ మీకు కలుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వెస్ట్ ప్రిఫర్ చేయరు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈస్ట్ పెరిగితే సంతానం పరంగా ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటాయని అనుకున్నాం, మరి వెస్ట్ పెరిగితే ఏమొస్తుంది? వెస్ట్ పెరిగితే మనకు శత్రువులు పెరుగుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. శత్రువులు పెరగకుండా ఉండాలి అంటే ఇంటికి పడమర భాగంలో ఖాళీ చాలా తక్కువగా ఉండాలి. దానితో పాటుగా సౌత్ గురించి చూడండి. ఒకవేళ ఈ ప్రదేశంలో మనకు రోడ్ వచ్చింది, ఓకే, అప్పుడు మీకు ఇది ఉండదు. ఈ ప్రదేశంలో రోడ్ వస్తే ఇల్లు ఎట్లా ఉంటుంది, ఐడియా ఉందా? సౌత్ ఫేసింగ్లో ఒక్కసారి గమనించండి, మనకు నెగిటివ్ దేవీ దేవతలు ఈ ప్రదేశంలో ఉంటారు అని అనుకున్నాం. సౌత్లో ఒకవేళ మీరు స్థలం ఎక్కువగా విడిచినట్లయితే నెగిటివ్ దేవీ దేవతలు వారి యొక్క నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా ఈ ఇంటి ప్రధాన వ్యక్తి మీదకు వదిలి అతన్ని తప్పుడు దోవకు నడిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా సౌత్ పెరిగినట్లయితే, సౌత్లో ఎక్కువ ఖాళీలు ఉన్నట్లయితే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావడానికి చాలా సమయం పట్టొచ్చు, ఇవ్వకుండా మిమ్మల్ని తింపొచ్చు, లేదా మీకు సంబంధించిన బంధువులు కావచ్చు, బామ్మర్దే కావచ్చు, బావలే కావచ్చు, మామయ్యలే కావచ్చు, సొంతదారులు అంటే సొంత మనుషులు మీ దగ్గరకు వచ్చి నాకు అవసరం ఉందిరా బాబు డబ్బులు,
నేను ఒక 1 మంత్లో మీకు ఇచ్చేస్తాను, 10 డేస్లో మీకు ఇచ్చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకువెళ్తారు. మీరు అడిగినప్పుడు తెల్ల ముఖం వేసుకొని కూర్చుంటారు. ఇది దీని యొక్క పరిస్థితి. కానీ సౌత్ ఫేస్ బిజినెస్ వాళ్ళకి నంబర్ 1, ఇది ఎట్లా చూడండి. సౌత్ ఫేస్లో మనము మన ఎంట్రెన్స్ ఎక్కడ పెట్టుకోవాలి గుర్తుందా మీకు? ఇక్కడ నుంచి 9 భాగాలు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ ప్రదేశంలో మనము మన ప్రధాన ద్వారాన్ని నిర్మించినట్లయితే ఏమవుతుంది? మొదటి 2-2.5 సంవత్సరాల వరకు మనకు అభివృద్ధి చాలా సాధారణంగా ఉంటుంది. వన్స్ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత జాబ్ చేసేవాళ్ళైతే ప్రమోషన్లు, బిజినెస్ చేసేవాళ్ళైతే వాళ్లకు నిజంగా చెప్పాలంటే చాయ్ తాగడానికి కూడా సమయం ఉండదు, అంత బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఇది చాలా మంచి స్థానం. ఈ మొత్తంలో ఇది నంబర్ 1 కేవలం బిజినెస్ వాళ్లకు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో సౌత్ ఫేసింగ్ ప్రమాదమా మంచిదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ప్రమాదం, కాకపోతే ఈ ప్రమాదాన్ని మనం తొలగించుకోవాలి అంటే సింపుల్, ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టుకోవాలనేదే నియమం, ఇది గుర్తుంచుకోండి. సో ఈ వీడియోలో మీకు అర్థమైంది ఏంటిది, ఈస్ట్ ఫేస్ చాలామంది ఎందుకు ప్రిఫర్ చేస్తారు, నార్త్ ఫేస్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, వెస్ట్ ఫేస్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, సౌత్ ఫేస్ ఎందుకు ప్రిఫర్ చేయరు, ఇది దాని యొక్క కారణం. ఒకవేళ పొరపాటున ఈ ప్రదేశంలో మీ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఎవరుంటారు, యముడు. యమద్వారం గుండా మీరు వెళ్ళినట్లయితే యముడికి చేరువవుతారు. చాలా ప్రమాదకరం, చిన్న చిన్న ప్రమాదాలు పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సంబంధించిన బిజినెస్ లావాదేవీలు ఉండొచ్చు, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఆ మొత్తంలో ఇక్కడ ఎక్కడ ద్వారం ఉన్నా ఇది మీకు చాలా ట్రబుల్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, 4వ స్థానం కాకుండా ఇటువైపు తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. ఒకవేళ మీకు స్థలం తక్కువగా ఉంటే 4లో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆరామ్గా మీరు తీసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ 4 కాకుండా కేవలం 1, 2, 3 అంటే ఇది అగ్నిద్వారం. అగ్నిద్వారం గుండా మీ ఇంటి లోపలికి ప్రతిరోజు మీరు ప్రవేశించినట్లయితే 3-7 సంవత్సరాలలో మీకు ఏదైనా ఒక దీర్ఘకాలిక అనారోగ్యం ఏర్పడుతుంది, జీవితంలో తగ్గనిది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడూ అగ్నిద్వారం లేకుండా చూసుకోండి, ఇక్కడైనా ఇక్కడైనా 2 అగ్నిద్వారాలే. సో ఈ వీడియోలో కారణాలన్నీ అర్థమైనాయా? అందరూ వింటున్నారు, మరి సబ్స్క్రిప్షన్ ఇక్కడ పక్కన చూడండి, సబ్స్క్రైబ్ అని చెప్పి ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది మీకు. చిన్నగా ఇట్లా క్లిక్ చేస్తే అయిపోయేది కదండి, సబ్స్క్రైబ్ అని కొట్టండి, పక్కనే ఒక చిన్న గంట బొమ్మ ఉంటుంది చూడండి, దాన్ని ఇట్లా టచ్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. సింపుల్, 10 మందికి మీరు షేర్ చేయండి, దానితో నాకు ప్రయోజనం మీకు ప్రయోజనం. ఓకే, థ్యాంక్ యూ.